ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనములు. ఈరోజు అనగా జూలై నెల 31వ తారీఖు 2023వ సంవత్సరం ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందామండి. యెహోవయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. మరి ఉదయకాల సమయమందు, ఈ నెల చివరి దినమందు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు, యెహోవయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఇప్పటి వరకు నీవు చీకటిలో ఉన్నావేమో, నీవు చీకటిలో ఉంటూనే పాపంలో ఉంటూనే దేవుడిలో ఉన్నాను అని అనుకుంటున్నావేమో, దేవుని వెలుగు నా మీద ఉంది అని నువ్వు భ్రమపడుతున్నావేమో. ఉదయకాల సమయమందు దేవుడు నీతో చెప్తున్న మాట, నీవు గతించిన కాలంలో ఏ రీతిగా ఉన్నావో నాకు తెలియదు, కానీ మరి ఇప్పటి నుంచి నిజమైన వెలుగుగా దేవుడు, నిత్యమైన వెలుగుగా నీ మీద ఉంటానని ఆయన మాట్లాడుతున్నాడు. మనం కొన్నిసార్లు చూడండి, మనము ఎంతో భక్తి చేస్తాము, ఉపవాసాలు ఉంటాము, దేవుని ఆత్మచేత నడిపించబడతాము. కొన్నిసార్లు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ప్రార్థనా జీవితాన్ని విడిచిపెడతాము, మన భక్తి కొంచెం తగ్గుతుంది అన్నమాట, మన ఆత్మీయ మరి ఆత్మీయత కూడా కొంచెం తగ్గుతుంది. అటువంటప్పుడు మనము ఏం చేయాలో మనకి తెలీదు. మరి అటువంటి పరిస్థితులు ఉదయకాల సమయం ముందు నీ ఉన్నావేమో, అందుకని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిత్యమైన వెలుగుగా నీ మీద ఉంటాను అని దేవుడు ఉదయకాల సమయం ముందు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన వెలుగు నిత్యము మన మీద ఉండేటట్లు ఆయన మన పక్షముగా ఉంటాడు. అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. యెహోవయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నిత్యము ఉండే వెలుగు ఆయనే నీకు. మనం కొన్నిసార్లు కొంతమందిని మనము ఫేవరెట్ కింద అనుకుని, లేకపోతే మనకిష్టమైన వారిగా ఎంచుకొని మనలో మనం భ్రమపడతాము. కొన్నిసార్లు మనుషులను కూడా మనం అధికంగా ప్రేమించి మనం ఏం చేస్తామంటే వారి నుంచి మనం అటువంటి ప్రేమను ఆశించలే పొందుకోలేనప్పుడు బాధపడతాము. మరి ఉదయకాల సమయం అందు దేవుడు నీతో చెప్తున్న మాట ఏమిటంటే, నీవు ఆయన ఎందు నమ్మిక ఉంచి, ఆయన్ని దేవునిగా అంగీకరించి, ఆయన ఎందు విశ్వాసం ఉంచి, నీవు ఆయనని మరి ఫేవరెట్గా చేసుకున్నప్పుడు, నీవు ఆయనకి ఒక ఫ్యాన్గా ఉన్నప్పుడు, మనం లోకంలో ఉన్న వ్యర్థమైన వారికి ఫ్యాన్గా ఉంటాం చాలామంది. ఇటు దేవుణ్ణి విడిచిపెట్టం, అటు లోకపు హీరోలను విడిచిపెట్టం. నిజమైన హీరోగా ఉన్న యేసయ్యను మనము వెంబడించాం. మరి ఉదయకాల సమయం మంది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడే నీకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడని ఆయన మరలా నీకు గుర్తు చేస్తున్నాడు. గతించిన కాలం ఏ రీతిగా గతించిందో వదిలి, విడిచిపెట్టే నీ పరిస్థితి ఏ రీతిగా ఉందో దేవునికి తెలుసు. ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు, ఆయనే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. నీ దుఃఖదినములు సమాప్తములగును అని ఈ యొక్క నెల చివరి దినమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి సంవత్సరాలు గడిచిపోతున్నాయండి, మా జీవితంలో నెమ్మది లేదు, మా బాధ పోవట్లేదు, మా వేదన పోవట్లేదు, మేము ప్రార్థించిన ఫలితం రావట్లేదు, ఏంటో మాకు అర్థం కావట్లేదు, ఏంటో ఈ పరిస్థితులు మాకు అర్థం కావట్లేదు, దేవుడు ఇంకెన్నాళ్ళు మమ్మల్ని పరీక్షిస్తాడు అని నీవు ఆలోచిస్తున్నావేమో. మరి దేవుడు తగిన సమయం ముందు కార్యము చేయడానికి ఆయన సమర్థుడు. ఒక నిర్ణయ కాలము అంటూ ఆయనకు ఉంది. నీవు నేను అనుకుంటే అది జరిగిపోదు, ఆయన అనుకొని ఆ యొక్క సమయంలో చేస్తేనే అది జరుగుతుంది. మనము ఆ సమయం కొరకు వేచి చూడాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి, ఆయన కృపకై కనిపెట్టాలి. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములవుతాయని దేవుడు మాట ఇస్తున్నాడు. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. మాట ఇచ్చి తప్పడానికి ఆయన నీ వంటి వాడు కాదు, నా వంటి వాడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చడానికి సమర్థుడు. అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. మరి ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం అయిపోయినాయి, ఇంకా నువ్వు దుఃఖించే దినములు ఆగిపోయాయి, ఇంకా నీకు ఇక నుంచి సంతోషమే ఉంటుంది నీ జీవితంలో, ఇక నుంచి ఆనందమే ఉంటుంది, ఇక నుంచి ప్రతీది కూడా నీవు ఆనందించే స్థితిలోనే నేను ఉంచుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా అంటే మాకు శ్రమలు రావా, ఇరుకులు రావా, ఇబ్బందులు రావా,
అని మీరు అడగొచ్చేమో. ఒకవేళ ఎటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఏవి ఎదురైనప్పటికీ వాటన్నిటినీ జయించగలిగిన జయ జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించి ఆయన నామం మహింపరచబడిలాగున ఆయన కార్యం జరగడానికి కృప చూపుతారు. మరి ఆ రీతిగా నీ దుఃఖాన్ని ఆయన సమాప్తం చేసి నీ జీవితంలో ఆనందాన్ని ఆయన నింపబోతున్నారు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆయన ఎందు విశ్వాసం ఉంచు, ఆయన కార్యాన్ని రుచి చూడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్యా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభువా అయ్యా, మీ బిడ్డలమైన మా అందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. కృప చూపు వాడవు, దయచూపు వాడవు, నీ సన్నిధి నీ ప్రసన్నత మాకు అనుగ్రహించి వాడవు తండ్రి. మేలు చేసే దేవుడవు నాయన. అయ్యా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. ఇదిగో నాయన, ఈ నెలంతా ప్రభువా తండ్రి మమ్మల్ని కాచి కాపాడవు. ఎన్నో ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా నాయన, ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పటికీ నాయన నీ కృపచేతనే మమ్మల్ని రక్షించి నీ చిత్తానుసారంగా ప్రభువ మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. మమ్మల్ని బలపరచండి, మీ వాక్యముందు స్థిరపరచండి, మీ కృపలో వర్ధిల్లింప చేయమని తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో నాయన, ఈ దినమంతటిలో ప్రభువ నీ చిత్తాన్ని ప్రభు నెరవేర్చుటకు మీరే మాకు సహాయాన్ని దయచేయండి నాయన. ప్రభువ నూతన ప్రభుత్వ నెలలో మేము ప్రవేశించబోతూ ఉండగా మీ కంచె, మీ కాపుదలు, మీ కనుదృష్టి మా చుట్టూ ఉంచమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.